ఆహా, ఎలక్షన్ల పండగ అప్పుడు చూడాలే. పార్టీల ఆఫీసులన్నీ లీడర్లతోని కలకల్లాడుతుంటాయి. ప్రతొక్క లీడర్ అలా నియోజకవర్గంలోకి వెళ్ళి 500 మంది కార్యకర్తలను పట్టుకొస్తారు. అరే, పార్టీకి ఒకపారి టికెట్ ఇచ్చే లీడర్కి 2 మాటల, నాకు 4 మాటల జయగొట్టాలి అని ఆఫీస్ ముంగట పతారం చూపించుకుంటారు. మా అన్నకు టికెట్ ఇవ్వలేదు అని ఒకళ్ళు పేయి మీద నీళ్ళు కలిపిన పెట్రోల్ పోసుకుంటాడు. ఏ, ఆయనకు టికెట్ ఇచ్చి మా అన్న రాజకీయ భవిష్యత్తుకు సమాధి కడతారా అని ఇంకొక ఊరికి బయట ఎవరెక్తాడు. టికెట్ రాకుంటే ఇంటికి పోతా అంటే తవ్వకున్న పార్టీల షేర్ కైటోళ్ళు కూడా కొందరు ఉంటారు. లీడర్లు చక్కెర బుక్కేంత ఖుషీ అయ్యే ముచ్చటిది. అసెంబ్లీ సీట్లు పెంచే పనులు సురువైనాయి. నియోజకవర్గాలను పెంచే పని మీద ఉన్నదట సెంటర్ సర్కార్. మ్యాపులు, హద్దులు, జనాభా వివరాలు ఇయ్యమని 2 తెలుగు రాష్ట్రాలకు ఉత్తరాలు రాసిండ్రట ఆఫీసర్లు. మనోళ్ళీడికెళ్ళి వివరాలు పంపినాక పార్లమెంట్లో బిల్లు పాస్ చేసిరంటే ఇక మన లీడర్ల పంట వండినట్టే. కొత్తగా 34 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో పాదం మోపచ్చు. ఇప్పుడు 119 సీట్లు ఉన్నాయి కదా, వాటిని 153కి పెంచుతారట. ఇక ఆంధ్రాలో కొత్తగా 50 మందికి ఎమ్మెల్యేలు అయ్యే యోగం వట్టబోతుంది. 175 నుంచి 225కి పెరుగుతాయట నియోజకవర్గాలు. చంద్రన్న ముందాలోచన మనిషి కాబట్టి కొత్త అసెంబ్లీని పెద్దగా కట్టించిండు. ఇంకిన్ని కుర్చీలు వేసుకునేటట్టు. ఎక్కువ మందికి ఎమ్మెల్యేలు అయ్యే ఛాన్స్ వస్తుంది కాబట్టి ఇక అప్పుడు టికెట్లు రాలేదని అలగబోవుడు, బుదిరికిచ్చుడు, గోడలు దుంకుడు జర్రంతా తగ్గచ్చు. నియోజకవర్గాలు చిన్నగై ఎమ్మెల్యేలు ఎక్కువైతే పబ్లిక్కి కూడా మంచిదే. ఎందుకంటే సార్లను కలుసుడు, పనులు చేపించుకునుడు అలకగైతుంది. ఆల్రెడీ కొత్త జిల్లాలు కొత్త కలెక్టర్లు వచ్చిరి. ఇక ఇంకింతమంది కొత్త ఎమ్మెల్యేలు వస్తే వాళ్లకు ఆ నియోజకవర్గంలోనే కొత్త ఇండ్లు కట్టిస్తే మనకి ఇంకింత దగ్గర అవుతారు ఎమ్మెల్యే సార్లు. మొత్తానికైతే ఇడిపోయినాక 2 తెలుగు రాష్ట్రాల లీడర్లకు మంచి న్యాయం జరుగుతున్నట్టే.